కేసీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పథకం ఈవేళ ఉమ్మడి కూటమి నాయకులు, మరి బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు అంతా కలిసి సమిష్టిగా ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క లబ్ధిదారులకి అందజేయడం జరుగుతుందండి. మరి ఈ యొక్క పెన్షన్లుగా సామాజిక పెన్షన్లు అనే కార్యక్రమం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజు 83లో నెగ్గిన తర్వాత ఈ భూమి లేని నిరుపేదలకి ఆసరా లేకుండా పోతున్నారని చెప్పేసి ఆయన పెద్ద మనసుకు ఆలోచించి ఆ రోజున ఒక మనిషికి వచ్చి 35 రూపాయలు ఇచ్చి ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. తర్వాత రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పెన్షన్ని 70 రూపాయలు ఇవ్వటం, ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో 200 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఆ 200 ఉండేటువంటి పెన్షన్ను 5 రెట్లు పెంచి ఆయన 1000 రూపాయలు చేయటం, అలాగే ఆయన ప్రభుత్వం కాలపరిమితి పూర్తయ్యేటప్పటికి దాన్ని 2000 చేయటం, మరి ఆ తర్వాత 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఆ వచ్చిన తర్వాత ఆయన ఈ యొక్క పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 2000 పెన్షన్ని 250 పెంచుకుంటూ సంవత్సరానికి 250 పెంచుతా ఆయన దిగిపోయి 5 సంవత్సరాల్లో 3000 చేయడం జరిగిందండి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని. ఆ తర్వాత ఇటీవల కాలంలో మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మరి ఏవైతే హామీలు ఇచ్చినాయో అందులో భాగంగా ఈ యొక్క పెన్షన్ మరి పేదవాళ్ళకి 4000 రూపాయలు చెప్పిన ఆ ప్రభుత్వం పెంచడం జరిగింది. దాంట్లో భాగంగా ఈవేళ మేము నాయకులంతా వచ్చి ఇష్టం జరుగుతుందని చెప్పేసి మరి తెలియజేసుకుంటున్నాం. సామాజిక పెన్షన్లో ఈవేళ చెప్పుకోవాలంటే 28 రకాలైనటువంటి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా వృద్ధాప్య పెన్షను, ఇతరత్వ పెన్షను, అలా కొల్లిగీత కార్మికుల పెన్షను, చేనేత కార్మికుల యొక్క పెన్షను, ఈ ట్రాన్స్జెండర్స్, అలాగే మన షుగర్ వ్యాధితో బాధపడి డయాలసిస్ చేసుకునేటువంటి పేషెంట్లకు కూడా మరి 10000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అనేకమైనటువంటి వ్యాధులకి, కిడ్నీ వ్యాధులు, అలాగే బోధపాలు వారికి ఇలాగ రకరకాల పెన్షన్లు ఇచ్చి ఈ ప్రభుత్వం పేద ప్రజానికాన్ని ఆదుకుంటుందంటే మరి సందేహం లేదు. మరి ఎంతో చిత్తశుద్ధితో వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నెలకొల్పకుండా అమలు చేసినటువంటి ప్రభుత్వానికి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చేటువంటి పెన్షన్లో ఈరోజు మన నగిన మల్లేశ్వరరావు గారికి వచ్చి మన కూటమి నేతలుగా మేమంతా వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సామాజిక పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ పేద ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు 35 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలా కొన్నాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 70 రూపాయలు పెంచుకుని జరిగింది. అలాగే 75 రూపాయలు వచ్చిన తర్వాత కొన్నాళ్ళకే మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 200 చేశారు. ఈ యొక్క 75 రూపాయలు పెంచుకున్నాయి. ఆ తర్వాత 200 ఉండేటువంటి పెన్షన్ని చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేయటం, అలాగే ఆయన పదవీకాలం చివరిగా వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని 2000 చేయటం జరిగింది. ఆ 2000 జరిగిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది. వచ్చి ఆయన సంవత్సరానికి మేము ఇచ్చినటువంటి 2000 పెన్షన్కి 250 కలిపి 1 సంవత్సరం తర్వాత ఇచ్చారు. తర్వాత మళ్ళీ 250 కలిసి మళ్ళీ ఇచ్చారు. అలాగే దిగిపోయి 5 ఏళ్లలోనూ ఆయన 1000 రూపాయలు పెంచడం జరిగింది. కానీ ఆ 2019లో చంద్రబాబు గారు కనుక మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆవేళ ఆయన నెగ్గిన దగ్గర నుంచి కూడా 3000 ఇద్దరు, అది ప్రజానీకానికి ఎంతో లాస్ అని చెప్పేసి తెలుసుకుంటూ, అలాగే ఆయన 2019లో అయిన తర్వాత ఏమో అలా అలాగ పెంచుకుంటూ వెళ్ళాడు తప్ప ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేదు. ఈవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ఏదైతే వాగ్దానం చేశారో ఎన్నికలకు ముందు ఆ వాగ్దానాన్ని ఈవేళ ప్రభుత్వం వచ్చిన అతి నెలలో తిరగకుండానే ఆ యొక్క పెన్షన్లో మరి 3000-4000 చేసి వెంటనే ఇంటింటికి వెళ్ళి పంపిణీ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క పెన్షన్లో దరిదాపులు 28 రకాలుగా ఉన్నాయి. అలా ఎలాగంటే వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, ఒంటరి మహిళ, ట్రాన్స్జెండర్, అలాగే వివిధ చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఈ యొక్క ఆయన పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు ఈ అనేక రకాలైనటువంటి పెన్షన్లని ఆయన ఈ యొక్క బాధితుల్ని దృష్టిలో పెట్టుకుని వారికి పేద ప్రజానీకానికి ఆర్థికంగా చేయొద్దివ్వాలని చెప్పేసి ఇన్ని రకాల ఆయన పెన్షన్లో ఇచ్చుకుంటా మాట తప్పకుండా ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఈ సూపర్ సిక్స్ ఏదైతే ఉన్నాయో ఆయన ఇచ్చినటువంటి హామీలు అవన్నీ కూడా అమలవుతాయని చెప్పేసి కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. 7000